సిటీవిజం ప్రేక్షకులకి నమస్కారం విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి స్థల పురాణం దసరా వచ్చిందంటే తెలుగువారు అందరికీ గుర్తుకు వచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ ఆ తల్లి పుణ్యగాథ చదివిన విన్నా కూడా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది మరింకా ఆలస్యం చేయకుండా కనకదుర్గమ్మ వెలసిన ఆ పుణ్య తెలుసుకొని తరిద్దాం విజయవాడ పట్టణంలో దుర్గాదేవి వెలిసిన పర్వతం పేరు ఇంద్రకీలాద్రి పర్వత రూపుడైన కీలుడు దుర్గాదేవి ఉపాసకుడు ఆ దుర్గాదేవిని తన హృదయ కుహరంలో అంటే గుహలో నివసించమని అపార తపస్సు చేశాడు కీలుని భక్తికి కరుణారస ప్రపూర్ణ అయిన జగదమ్మ దుర్గ కనకదుర్గగా వాని హృదయ కుహరంలో స్వయంభువుగా వెలిసింది స్వర్ణ మణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న ఆ కనకదుర్గను ఇంద్రా దేవతలు వచ్చి శ్రీకృష్ణ రూపుని అయిన కృష్ణవేణి నదిలో స్నానమాడి కనకదుర్గను పూజించి ప్రణమిల్లారు నాటి నుండి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది దుర్గమాసురుని సంహరించిన దుర్గ కేలాద్రిని నిలచిపోగా ఈశ్వరుడు జ్యోతిర్లింగ రూపముతో స్వయంభువుగా ఈ ఇంద్రకీలాద్రి మీద వెలిశాడు బ్రహ్మాది దేవతలు ఆ లింగమును మల్లిక కదంబ పుష్పాలతో పూజించగా అప్పటి నుండి మల్లేశ్వరుడుగా పిలువబడుతున్నాడు అర్జునుడు ఈ కేలాద్రి మీద తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొంది విజయుడైనాడు కనుక ఈ క్షేత్రానికి ఫల్గున క్షేత్రమని విజయపురి అనే పేర్లు పురాణ ప్రసిద్ధులైనాయి దుర్గాదేవి సుంభ నిసుంభులను వధించి జయం పొందడం చేత జయవాడ అనే పేరున్నదని ఒక ఇతిహాసం ఉన్నది ఆ కాలములోనే కనకవాడ అని కూడా పిలవబడేదని కూడా కొన్ని చోట్ల చెప్పబడినది పూర్వమెన్నడో సృష్టికర్త అయిన బ్రహ్మ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి హరి కలియుగంలో జనులు అనేక పాపచింతనలతో ధర్మ మార్గం తప్పి చరిస్తారు కనుక వారికి తరించే మార్గం ఏదైనా చెప్పమని కోరాడు బ్రహ్మ మాటను మన్నించి హరి తన అంశతో కృష్ణను సృజిస్తాడు ఆమె రూప లావణ్యాలకు ఆశ్చర్యపడిన బ్రహ్మ ఆమెను తన కూతురిగా ఇమ్మని అడిగాడు కృష్ణను విష్ణువు బ్రహ్మకు ఇవ్వగా కృష్ణ బ్రహ్మపుత్రి అను పిలువబడుచున్నది కొంతకాలానికి కలియుగం పాపభూయిష్టం కాగా ఆ పాప పరిహారార్థం విష్ణువు మరలా కృష్ణను తనకిమ్మని బ్రహ్మను అడిగాడు విష్ణు స్వాధీన అయిన కృష్ణను ఎక్కడ ఉంచాలని ఇంద్రాది దేవతలను హరి అడిగాడు అప్పుడు వారు భూమినంతా పరిశీలించాడు అప్పుడు శ్రీహరిని కోరి ఒక చోట పర్వత రూపంలో ఘోర తపస్సు చేస్తున్న సహ్యమునిని చూపించారు దేవతలు వెంటనే సహ్యముని వద్దకు వెళ్ళి సహ్యముని నీవు ఏ కోరికతో పర్వత రూపం ధరించి ఘోర తపస్సు చేస్తున్నావో ఆ విష్ణువే భూమిని ఉద్భవించటానికి విష్ణు రూపిణి అయిన కృష్ణతో సహా వచ్చి ఉన్నాడు కృష్ణ సకలాభీష్ట ప్రదాయని అని చెప్పారు పరమానంద భరితుడైన సహ్యముని విష్ణువుని విష్ణు రూపిణి అయిన కృష్ణను షోడశోపచారాలతో పూజించాడు దేవతలారా నేను శ్రీ మహావిష్ణువు కోరి తపస్సు చేస్తున్నాను మీరు సమస్త ఫలదాయిని అయిన కృష్ణతో పాటుగా విష్ణువుని ఇక్కడకు తీసుకొని వచ్చారు నా జన్మ తరించింది నేను కృష్ణానది మా తల్లిని సేవించి నిశ్చల భక్తిని జ్ఞానాలను పొందతాను హే విష్ణు కృష్ణతో కూడి దయతో నా మీద నన్ను కృతజ్ఞుడిని చేయమని వేడుకున్నాడు అతని ఆత్మ నివేదనను కృష్ణ అనుగ్రహించింది సహ్యము మునీంద్ర నేను నా అంశతో ఈ సహ్యాద్రి మీద నివసిస్తాను నీ తపస్సు ఫలించి లోకోపకారం అయ్యింది నీ ఉపకారం వల్ల లోకాలు పునీతం అవుతాయని పరిమించింది విష్ణువు కూడా సంప్రీతుడై పర్వత రూపంలో ఉన్న నీ మీద అంటే సహ్యాద్రి మీద నిత్య నివాసం ఏర్పరచుకుంటానని ఇద్దరు ఆ సహ్యాద్రి మీద పాదం మోపారు సహ్యముని వారిని రత్నాలతోనూ పరిమళ పుష్పాలతోనూ అర్చించాడు శ్రీ మహావిష్ణువు శ్వేత అశ్వత్థ వృక్షంగా అంటే తెల్లరావి చెట్టుగా సహ్యాద్రి మీద ఆవిర్భవించాడు ఆ రావి చెట్టు అంతర్భాగాన రెండు వైపుల ధవలాకృతిలో నదీమ తల్లిగా కృష్ణ ఆవిర్భవించింది పడమటి కనుమలలో బ్రహ్మగిరి వేదగిరి అని రెండు శిఖరాలున్నాయి బ్రహ్మ ఒకప్పుడు బ్రహ్మగిరి మీద నారాయణుని గురించి తపస్సు చేయగా నారాయణుడు తెల్లరావి చెట్టు రూపంలో ప్రత్యక్షం అయినాడు తరువాత విధాత వేదగిరి మీద తపస్సు చేయగా పరమేశ్వరుడు ఆమ్ల అంటే ఉసురి చెట్టుకు ప్రత్యక్షం అయినాడు శ్వేత అశ్వత్థ వృక్షం అంటే నారాయణుడు కృష్ణగానో ఆమలక వృక్షం అంటే ఈశ్వరుడు వేణిగాను ఒక దానితో ఒకటి కలిసి కృష్ణవేణి నదిగా ప్రభవించినట్లు విష్ణు పురాణంలో చెప్పబడినది ఈ జలాలు సహ్యాద్రి నుండి శ్రీశైలం వరకు గంగతో సమానమని భగవత్ నిలయమైన సస్యశ్యామల క్షేత్రమనే ఆధ్యాత్మిక సంపదలకు అలవాలమని ప్రసిద్ధి చెందినది అటువంటి క్షేత్రాలలో విజయవాడ ఎన్నదగినది సహ్యాద్రి పర్వతం మీద పుట్టిన ఓషధాలను బీజాలను తన ప్రవాహములో తరలించుకొని పోవుచుండగా కీలాద్రి అడ్డుపడి అక్కడే నిలిచిపోగా ఆ బీజాలు మొలకెత్తి ఆ ప్రదేశము శ్యామలమైనది సాగర సంగమాభిలాషతో ఉరకలుగా వచ్చిన కృష్ణవేణి నది తనకు దారి ఇమ్మని కీలును కోరినది కీలుడు అంగీకరించలేదు దేవతలు వచ్చి కీలునికి నచ్చ చెప్పగా సొరంగ మార్గం మాత్రం ఇవ్వడానికి అంగీకరించాడు ఆ ప్రవాహ వేగానికి కీలాద్రి నుండి ఒక ముక్క విరిగి ప్రవాహ వేగములో రెండు క్రోసుల దూరము కొట్టుకుపోయి నిలిచినది ఈ రెండు క్రోసుల దూరమును ఫల్గున తీర్థమని ఆ కొండ ముక్కకు తేలుకొండ అంటే తేలిన కొండ అని పేర్లు అని సహ్యాద్రి ఖండంలో చెప్పబడినది అది యనమలకు దురు అని విజయవాడకు ప్రక్క గ్రామము ఈ ఇంద్రకీలాద్రి పర్వతము మంగళాచలము అంటే మంగళగిరి వరకు వ్యాపించి ఉన్నది దుర్గాదేవి కుడికన్ను సూర్యుడు ఎడమకన్ను చంద్రుడు కనక వర్ణంతో ప్రకాశించే పొలము రాత్రింభవన్లకు నడిమి సంధ్య దుర్గాదేవి తన చూపులతో శత్రువులను క్షోభ పెట్టిన చోట్లన్నిటికీ ఒక్కొక్క దృష్టి ఆయా నామాలతో నేటికీ ప్రసిద్ధులై ఉన్నది కార్వేటి వంశ పల్లవ కేతు భూపాల శాసనాసారము మల్లేశ్వరుల మహత్స్యము అనుగ్రహము మనకు తెలుస్తున్నవి విజయవాడ మాధవ శర్మ పాలనలో ఉన్నప్పటికీ ఒక ఉదంతం కనకదుర్గా మల్లేశ్వరుల అనుగ్రహానికి నిదర్శనంగా చెప్పబడినది మాధవ శర్మ కుమారుడు ఒకనాడు రథం మీద వెళ్ళుచుండగా ఆ రథము క్రింద చింత అమ్ముకునే ఒక అభాగ్యురాలి కొడుకు పడి మరణించాడట ధర్మ సంరక్షణ నిరతుడైన మాధవ వర్మ తన కుమారుని హత్యా నేరస్తునిగా ఉరిశిక్ష విధించినాడట మాధవ శర్మ ధర్మ దీక్షకు కనకదుర్గా మల్లేశ్వరులు సంతసించి ఆ మరణించిన బాలు ఇద్దరి మీద కనక వర్షము కురిపించి ప్రాణదాన మునరించగా కనకదుర్గా పండితుని ప్రభావాన్ని కూడా వెల్లడించినది అప్పుడు విజయవాడ వేంగరాజుల పాలనలో ఉన్నది కనకదుర్గ మల్లేశ్వరుల పరభక్త శిఖామణి ఆరాధ్య పండితుడు శ్రీపతి పండితయ్య ఆయన తాను కాంసీపుర వాసినని ఆయనను విజయవాడ మల్లికార్జున పాద పద్మరాధకుడనని చెప్పుకున్నవాడు శివతాత్వ సారమనే మహా గ్రంథకర్త శివుడుగాక వేరు దైవము లేడను పరమభక్తుడు అందుచేత ఊరి ప్రజలు అతని మీద అసూయ ద్వేషాలు పెంచుకున్నారు యజ్ఞ యాగాది క్రతువులకు పిలవటం మానివేశారు ఆయనకు ఊరిలో నొప్పు కూడా పుట్టకుండా కట్టడి చేశారు అయినా శ్రీపతి పండితయ్య ఏ మాత్రము చింతించలేదు తన ముక్కంటి దొరను అంటే త్రినేత్రుడైన శివుని ప్రార్థించి అగ్నిని తన ఉత్తరీయములో కట్టి ఒక జమ్మి చెట్టు కొమ్మకు వేలాడకట్టి నగరంలో అగ్నిహోత్రుడు వేలగరాదని శపించాడు తాను మాత్రము నియమము తప్పక అగ్ని కార్యమును కొనసాగించుకుంటూనే ఉన్నాడు ఆ కాలంలో వేంగిరాజు అనంత పాలని పాలల్లో ఉన్నది నగరం అంతటా ప్రజలు అందరూ ప్రభువును ముందుంచుకొని శ్రీపతి పండితయ్యను అగ్నికి విడవమని ప్రార్థించాడు పండితయ్య అనుగ్రహించాడు ఆనాటికి జమ్మి దొడ్డిగా పిలువబడుతున్న ప్రాంతమే ఆనాడు పండితయ్య నిప్పును వేలాడతీసిన వృక్షమున్న చోటు ఈ శాసనము కూడా అక్కడే లభించినది వేప మహాలక్ష్మి రావి విష్ణువు సెమీవృక్షం అంటే జమ్మి చెట్టు శివశక్తైక్య రూపము ఆ సెమీవృక్షము ఆదిపరాశక్తి అంశాన్ వనదుర్గ ఆమె రూపుదాల్చిన కుండలిని శక్తి వివిధ శాఖావృతమైన శమీవృక్ష శిరోభాగమే భయంకర భుజంగా అంటే సర్పరూపము అనంతంగా విస్తరించిన వృక్షాగ్రము పగటిని సైతం రాత్రిగా చేయగల కాలస్వరూపం వృక్షం వనదేవత శుభకర తరువు సంతాన ప్రదాయిని సర్వశత్రు వినాశిని పుత్రధం సర్వ పాపజ్ఞం సర్వశత్రు వినాశకం అని వృక్షం చెప్పబడినది బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతల చేత ఆవరించబడి ఢాకిని మొదలైన భూత ఘనాలచే రక్షించబడుతూ ఉంటుంది వనదుర్గ స్థలదుర్గ జలదుర్గ అని దేవికి పేర్లు అన్నిటిలోకి వనదుర్గ సుఖప్రదం వనదుర్గ రూపంలో ప్రభవించి ప్రకాశించే వృక్షం అనేక దేవతా నిలయం మహామాయ సంపద కలది అందుకే పాండవాగ్రజుడైన ధర్మరాజు వారి అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు వారి ఆయుధాలను సమీవృక్షం మీద దాచిపెట్టి వరదేవత రూపిణి అయిన వరదుర్గా నిలా ప్రార్థించాడు విషస్పూరిత భుజంగ భంగి భయంకర రూపంతో మా ఆయుధాలను కనిపింప చేయమని కోరాడు చిత్తక్షోభం కలిగించే దీని ఆకృతి దేవి స్వరూప స్వభావాలకు ప్రతీక సమస్త ప్రాణులలోనూ వ్యాపించి చిత్త వికారాలను కలిగించే భ్రమరాంబ అష్టాదశ పీఠాలలో ఒకటైన శ్రీశైల పీఠశక్తి సాకిని ఢాకిని మొదలైన యోగిని గణాలతో అవృతమైన అరణ్య మధ్యంలో నెలకొన్న నవదుర్గా రూపమని తరువు కనుకనే ధర్మరాజు అజ్ఞాతవాసంలో భీముని ఆ గ్రహ ప్రవృత్తును నిగ్రహించుకునే విధంగా శాసించు తల్లి అని వనదేవత రూపిణి అయిన శమీ వృక్షాన్ని ప్రార్థించి తగిన నివేదనలు సమర్పించాడు శత్రువులు ఎవరు ఆ వృక్షాన్ని దాటి రాకుండా చూడమని అర్థించాడు వృక్షం శివ శక్తిక స్వరూపం కనుకనే మహాదేవ శక్తి పాశుపతాస్త్రాన్ని ధరించి భరించింది నాటికి నేటికి సమీపూజ పార్వేట వాడ వాడల నవరాత్ర ఉత్సవాలు ముగింపుగా జరుగుతూనే ఉన్నది ఎందుకనగా గ్రామ మూర్తులు లేని మారుమూల గ్రామాలలో కూడా రావి వేప శమి వంటి వృక్షాలే వనదేవతలుగా గ్రామాలను కాపాడుతాయి అనే ప్రగాఢ విశ్వాసమే యుగ యుగాలుగా చాటిన సత్యం దేవీ దుర్గా మహిషాసురుని వధించి మహోగ్రంగా కనిపిస్తుండగా దేవతలందరూ అమ్మా నీవు లోకాలను రక్షించే తల్లివి ఇంతటి మహోగ్ర రూపం మహిషాసురుని వంటి రాక్షస వదకే గాని మేమెట్లు భరించగలం మూల ప్రకృతినైనా నేనెట్లు సమీపించగలం తల్లి నీవు శాంతి రూపిణివై లోకాలను కాపాడుమని వేడుకున్నారు ఆ తల్లి కరుణారధ సంపూర్ణ అయిన రాజ రాజేశ్వరిగా అవతరించింది కాలాంతములో జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు మహోగ్ర శక్తులను శ్రీచక్రమునందు నిక్షిప్తం చేసి శ్రీ అమ్మవారి పాదాల చెంత శ్రీచక్ర రాజమును స్థాపన చేయటమైనది ప్రతి సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలవు నవమి వరకు దుర్గోత్సవం అని పేరుతో దేవీ నవరాత్రోత్సవములను సంవత్సరారంభంలో చే చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు వసంత నవరాత్రోత్సవములను పేరుతో నన్ను ఆరాధించిన నా చరిత్రను వినిన యహలోకాన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాభివృద్ధితో సమస్త సుఖశాంతులు పొందగలరని వరమిచ్చింది నాటి నుండి దుర్గమ్మగా రాజరాజేశ్వరిగా లోకాలని పాలిస్తూ బాలా త్రిపుర సుందరిగా కోరిన కోరికలు తీరుస్తూ అన్నపూర్ణగా ఆకలి తీరుస్తూ లలితగా లాలిస్తూ సరస్వతిగా సకల విద్యలు ప్రసాదిస్తూ అనేక అంశలతో ఆర్భమూర్తిగా ఆరాధించబడుతూ ఉన్నది ద కారం దైత్యనాశకం ఊ కారో విఘ్న నాశకం కారో రోగనాశకం గా కారం పాపనాశకం ఆ భయనాశక వాచకం కనుకనే అమ్మవారికి పర్యాపదమైన నామమును ఉచ్చరించిన స్మరించిన పాపాలు నశిస్తాయని సాక్షాత్తు పరమశివుడు చెప్పిన మాట అని సకలలోక పితామహుడు సృష్టికర్త అయిన బ్రహ్మ మార్కండయ్య మహర్షికి చెప్పిన ప్రమాణమున్నది ఈ విధంగా మహిషాసుర మర్దిని బ్రహ్మ తేజస్విని శుద్ధ స్ఫటిక రూపిణి అయిన కనకదుర్గ కృష్ణా తీరాన వెలసి తూర్పున ఐంద్రి పడమర వారుని ఉత్తరాన కౌమారి దక్షిణ దిక్కున శ్రేష్ట ధర్మదేవత స్వరూపిణి అయిన హంసవాహినిగా లోకాలను కాపాడుతూ ఉన్నది కొలచిన వారికి కొంగు బంగారము సర్వార్థ దాత్రి మూల ప్రకృతి సౌకుమార్య సౌందర్య లహరి మల్లేశ్వర హృదయ సామ్రాజ్య పట్ట మహిషి అయిన చల్లని తల్లి అయిన దుర్గమ్మ దూర దూరాల నుండి వచ్చే బిడ్డలు అయిన భక్తుల మీద కరుణాంతరంగవై శుభశాంతులను వర్షించుచు జ్ఞాన సిద్ధిని ప్రసాదించమని నిత్యము సేవించుకుందాము సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీమాత్రే నమ